చిన్నారుల్లో పిల్లల్లో ధర్మం పట్ల అవగాహన, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు తదితర అంశాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుభప్రదం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకుంటున్న బాలబాలికలకు ఈ నెల 25వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వారం రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరం శుభప్రద కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రం మరియు కొరట్ల ప్రాంతాల నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి సుమారు 300 మంది బాలబాలికలు తిరుమలకు తరలి వెళ్లారు. జగిత్యాల జిల్లా కేంద్రం నుండి శుభప్రదం శిక్షణ తరగతులకు వెళ్తున్న బాలబాలికలకు గురువారం మున్సిపల్ మాజీ చైర్మన్ గిరణాభూషణం, రోటరీ క్లబ్ అధ్యక్షుడు సిరిసిల్ల శ్రీనివాస్, పాత్రికేయులు సంపూర్ణాచారి రాజు మరియు బీజేవైఎం నాయకులు అనిల్, జగిత్యాల ఎస్సీబీసీ ఛానల్ రిపోర్టర్ సిరిసిల్ల వేణుగోపాల్ తదితరులు వీడుకోలు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మం కాపాడడం కోసం గాను, బాలబాలికల్లో నైతిక విలువలు పెంపొందించడం కోసం గాను టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ చేపట్టిన వేసవి శిక్షణ శిబిరం శుభప్రదం కార్యక్రమం అభినందనీయమని అన్నారు. నమో వెంకటేశాయ. మన టీటీడీ ఆధ్వర్యంలో మాకు ఒక ట్రావెల్ చేయడం జరిగింది. అందులో తిరుపతికి మేము ట్రావెల్ చేయబోతున్నాం. ఆ ఛాన్స్ దొరికినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో శుభప్రదమైన కార్యక్రమాలు మేము పార్టిసిపేట్ చేయబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. మన కల్చర్ గురించి అంతా మనకు చెప్పబోతున్నారు వాళ్ళు. 6th to 10th వరకు మనం కల్చర్ నేర్చుకునే విధంగా చేస్తున్నారు. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. తిరుపతి దేవస్థానం ధార్మిక ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు తిరుపతిలో శుభప్రదం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి మన తెలంగాణ ప్రాంతం నుండి అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా బాలబాలికలను రప్పించి మరొక శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం. మరి ఈరోజు ఎల్కేజీ యూకేజీ నుండే పిల్లలను మనం హాస్టల్లో వేసి ఇంగ్లీష్ మీడియంకి అలవాటు చేస్తున్న సందర్భంలో మరి మన దైవ భక్తి, మన హిందూ సాంప్రదాయం మన పిల్లలు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో ఈ తిరుపతి దేవస్థానం వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ పిల్లలందరినీ పిలిపించి ఈ శిక్షణ ఇస్తున్నందుకు మరొకసారి టీటీడీ దేవస్థానం కమిటీ వారందరికీ నేను అభినందన తెలియజేస్తూ మీరందరూ కూడా క్షేమంగా పోయి మంచిగా అక్కడ వాళ్ళు చెప్పే ట్రైనింగ్లో శిక్షణ శిబిరంలో అది నేర్చుకొని ఆ శ్రీనివాసుని ఆశీస్సులు పొంది వచ్చి మీరు బాగా మంచిగా చదువుకొని మీరు ముందు ముందు ఇంకా అభివృద్ధి పథంలో వెళ్ళాలి. మంచి ఉన్నత స్థాయిలో మంచి విద్యను అభ్యసించి అత్యున్నత స్థానానికి ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మన భారతీయ జీవన విధానంలో జీవనాడి అయినటువంటి ధర్మాన్ని మనం రక్షిస్తే మనను ధర్మం రక్షిస్తుంది. ఈ నాడితో ముందుకు సాగుతూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత అంటే పరంపరగా వస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శుభప్రదం అనే ఒక పవిత్ర కార్యక్రమాన్ని తీసుకొని జగిత్యాల జిల్లానే కాకుండా కరీంనగర్, ఉమ్మడి జిల్లా ప్రాంతం నుంచి సుమారు 300 మంది విద్యార్థులతో ఈరోజు శుభప్రదం కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంలో చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శ్రీనివాసుడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ ధర్మం అంటే చిన్ననాటి నుంచే పిల్లలకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వారు చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా వారి పరంపరలో మన సంస్కృతి, మన విధానం, మన పరంపర, ఆధ్యాత్మికత, పవిత్రత ఏ విధంగా ఉండాలి, క్రమశిక్షణతో ఎలా మనం నడవగలగాలి, మన జీవన విధానంలో ఎలా ముందుకు సాగాలన్న ఒక లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రవేశపెట్టిన కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వారం రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో చిన్నారులందరికీ మరోసారి ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మరింత ముందుకు మీరు ఎదగాలని, మంచి భవిష్యత్తుతో, ఆధ్యాత్మిక చింతనతో, ఒక క్రమశిక్షణతో ధర్మాన్ని రక్షించే వ్యక్తులుగా మీరు ఎదగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.